మంచి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ మంచిని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఈ 3 రోజుల ప్రవచనం అయిపోయాక వెండమే పుణ్యమని వెళ్ళిపోవద్దు. చెప్పిన మాటలు మీలో మీరు చర్చించుకోండి, మీలో మీరు చర్చించుకోండి. అవి దృఢపడతాయి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాస అంటే అదే ధ్యాసతో దాని మీదే దృష్టి పెట్టి ఆలోచించడం. ధ్యాసితం ఇచ్ఛా దిధ్యాస, నిర్దిష్టం దిధ్యాస, నిర్దిష్ట దిధ్యాస, నిధిధ్యాస. దాని మీద దృష్టి పెట్టి ఆలోచిస్తే మనస్సుకి ఎక్కుతుంది, పనిచేస్తుంది ఖచ్చితంగా. మనం ఆచరణలో పెట్టమంటే అది ఆచరణ ఎందుకు పెట్టలేకపోతున్నాడు, వదిలేస్తున్నాం వెంటనే. ఏదో పుణ్యంగా పుణ్యం కాబట్టి వెళ్ళడం ఏంటండి? దీనివల్ల ఎవరికి పుణ్యాలు రావు, దీనివల్ల ఎవరికి పిల్లలు కలగరు, దీనివల్ల ఎవరికి సంపదలు కలగవు. కానీ పిల్లలున్నా లేకపోయినా, సంపదలున్నా లేకపోయినా, పేదవారైనా దరిద్రుడైనా, ఏమున్నా ఏం లేకపోయినా, ధైర్యంగా ఉండే జీవితాన్ని మాత్రం నేను మీకు ఇవ్వగలను ఖచ్చితంగా, అది గ్యారంటీ.